ఉత్తనాయనాలు వచ్చేసినాయి. ఆజాదిక అమృత్ మహోత్సవ వేదికల్లో భాగంగా ఐకానిక్ వీక్ సెలబ్రేషన్స్ ప్రారంభించిన ప్రధాని రూపాయి 1 రూపాయి 2 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయల నాణాలు విడుదల అందులో సులభంగా గుర్తించగలగడం ఈ నాణాల ప్రత్యేకతనట. ఏది కొత్త రూపాయి కానీ నువ్వు ఎక్కడి నుంచి చూసుకుంటూ వచ్చిన పైసలు చెప్పు. ఏ పైసా? 5 పైసలు కానీ 5 పైసలు కదా. నేను కూడా 5 పైసలు చూసిన. మీరు ఎన్ని పైసల నుంచి స్టార్టింగ్ అయ్యారు చెప్పు ఒకసారి. ఎన్ని పైసల నుంచి చూశారు అంటే మీరు చూసింది 5 పైసల కాయిన్ నుంచి. నేనైతే 5 పైసల బిల్ల చూసిన. ఆ ఒకసారి చూద్దాం. ఇగో ఈ 5 పైసలు చూసినా నేను. ఇగో ఈ 5 పైసలు చూసినా ఆ చారానా చారానా ఉంటుంది 25 పైసలు 10 పైసల బిల్ల కూడా ఉంటుండే 10 పైసలు ఉండే. ఇగో 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 గిడు 10 పైసలు ఇగో ఆ ఈ 2 3 చూడలే గానీ 1 పైసా 5 పైసలు 10 పైసలు 20 పైసలు ఆ తర్వాత ఆ ఇగో 25 పైసలు ఇగో 25 వాలిడిటీ ఈ పైసలు ఉంటుండే. మీరు చూసిరా ఈ పైసలన్నీ. కానీ అప్పుడు ఆ 5 పైసల తోటే ఎస్ 5 పైసా 5 పైసలు 2 రూపాయలు రూపాయి నోట్ ఉంటుండే 10 రూపాయల నోటు. అవును అప్పుడు మాక్సిమం అంటే రూపాయి 5 రూపాయల నోటు మాక్సిమం అంటే 100 రూపాయల నోటు ఉంటుండే కదా. 100 లాస్ట్ ఉంటుండే 5 పైసల బిల్ల తోటి రూపాయి నోటు 2 రూపాయల నోటు 5 రూపాయల 5 పైసల బిల్ల తోటి ఒక పిపర్మెంట్ వచ్చేది. అవును పిపర్మెంట్ ఒకటి రెండు వచ్చేది. అప్పుడు ఆ అగ్వ అంటే ఆ 5 పైసలు కూడా దొరకకపోయేది చాలా కష్టం. రూపాయి ఉంటే జాతర మొత్తం మనదే అయ్యేది. 1 రూపాయి ఉంటే జాతర ఊర్లో జాతర అయితే జాతర అంతా మనదే అయ్యేది. కానీ ఇటు పోయినాయో ఆ రోజులో ఆ పైసలు ఇటు పోయినాయో కథ ఇటు పోయిందిపా.